సాధ్యమవుతుందా ఎవరికైనా? ఇప్పుడు మామూలుగా ఇవాళ 100 గజాలు 70 గజాలు ఇల్లు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, సింగనగర్లో ఇదే 60 గజాల ఇంటిని 66 గజాలు 60 గజాల ఇల్లు ఒక సింగిల్ ఫ్లోర్ 20 లక్షలు చెప్తున్నారు. 20 లక్షలు గట్టిగా బేరమాడితే 15 లక్షలు. ఏదది లేబర్ ఏరియా సింగనగర్ లాంటి గట్టిగా బేరమాడితే కొందావారి కండ్రిక లాంటి చోట్ల 15 లక్షల రూపాయలు. సింగనగర్ వంతెన దగ్గరనే వస్తే 20 లక్షల రూపాయలు. లొకేషన్ బట్టి మారుతుంది రేట్. అది కూడా వాళ్ళు మళ్ళీ సింగిల్ కూడా ఎవరు పైన డూప్లెక్స్ వేసిస్తారు 45 లక్షల రూపాయలు. పైన ఒక గది ఒక చిన్న వరండా ఒక వంట గది అంటారు ఎంత ఉంటది అనమాట చిన్నది మొత్తం గది. ఇది అంతేగా, ఇది ఇంకొంచెం ఎక్కువ ఉంటది అంతే కదా. బట్ అది కరెక్ట్ ఎందుకు? అదేంటి, ప్రైవేట్ గా కొనుక్కుంటే అన్ని లక్షలు పోస్తాయి. పోని దాంట్లో సగం అనుకుందాం, 20 లక్షలు అయితే ఉందిగా. లేదు మొత్తం బల్క్ గా కడితే 15 లక్షలు కదా. 15 లక్షలు ఇల్లు ఇక్కడ ఫ్రీగా ఇస్తుంటే పోని ఓ 100,000 రూపాయలు ఇలా జేబులోంచి పడతాయి అనుకుందాం. 180,000 కేంద్రం ఇస్తుంది, పల్లెటూరు సిటీల్లో అయితే 280,000 రూపాయలు. 15 లక్షలు ఇల్లు ఇస్తుంటే ఇంకేం కావాలండి? పోనీ 6-10 లక్షలు అనుకుందాం అక్కడ లెక్క ప్రకారం. 10 లక్షలు ఆస్తి వచ్చినట్టే కదా. అలా కాదు, మీకు 25 లక్షలు ఆస్తి వచ్చేదాకా తీసుకోబాకండి అంటే ఏది కరెక్ట్ అవుతుంది? చేయగలుగుతాడు ఎవడన్నా? అసలు ఇవాళ కాదు రాబోయే 100 ఏళ్లలో ఎవరన్నా చేయగలుగుతారు తలా 100 గజాల్లో ఇల్లు కట్టి చేయటం? అన్ని ప్రమాణాలు ఎందులో ఖచ్చితంగా ఇది ఉంటుంది, ఏది వెంటిలేషన్ ఉంటుంది, మరుగుదొడ్డు ఉంటుంది కాబట్టి భారీగా ఉండదు. ఇప్పుడు మేము